విజయవాడ పరిసరాల్లోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శివరామకృష్ణ కమిటీ నివేదికతో నెలకొన్న గందరగోళానికి ఏపీ కేబినెట్ ఫుల్ స్టాప్ చెప్పేసింది. ముందు నుంచి సీఎం చంద్రబాబు చెప్పినట్టుగానే చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించనున్నారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సుమారు 4.5 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గం భేటీ ప్రారంభమయ్యాక మంత్రి అచ్చెన్నాయుడు తొలుత ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎజెండాలో లేనప్పటికీ తక్షణమే రాష్ట్ర రాజధానిపై స్పష్టతనివ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. అలా మొదలైన చర్చ చాలా విస్తృతంగా సాగింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను సీఎం చంద్రబాబు సహా మంత్రులంతా తప్పుపట్టారు. ఆ కమిటీ రిపోర్ట్ను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంత్రులంతా సీఎంకే రాజధానిపై నిర్ణయాన్ని కట్టపెడుతూ అభిప్రాయాల్ని చెప్పారు. దీంతో చంద్రబాబు విజయవాడ పరిసరాల్లోనే రాజధాని ఏర్పాటు చేస్తామని కేబినెట్లో ప్రకటించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చెప్తానని కూడా మంత్రులకు చెప్పారు. విజయవాడలో రైతుల నుంచి భూసేకరణకు వారిని ఒప్పించేందుకు 5గురు మంత్రులతో సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు. కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు యనమల, నారాయణ, అచ్చెన్నాయుడులను సభ్యులుగా చేర్చాలని కేబినెట్ నిర్ణయించింది. స్థానికులను ఒప్పించేందుకు వీరితో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను కూడా భాగస్వాములను చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే రాయలసీమ ప్రజల ఒత్తిడిని కొంతమంది రాయలసీమ మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు రాయలసీమ జిల్లాల్లో IIIT, హార్టికల్చర్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. అలాగే సాగునీటి వసతి కోసం హంద్రీ నివా సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి సముదాయించారు. ఉత్తరాంధ్రను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ఇదే విషయాన్ని శాసనసభలో సవివరంగా చెప్తానని సీఎం చంద్రబాబు మంత్రులకు చెప్పారు. దీంతో రాయలసీమ మంత్రులకు కేబినెట్ సబ్ కమిటీలో కూడా స్థానం దక్కలేదు. రెవెన్యూ మంత్రి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి ఈ కమిటీలో చోటు దక్కకపోవడం విశేషం. సాక్షి న్యూస్, హైదరాబాద్.